వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. విద్య దృక్పథాలు అనే టాపిక్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో విద్య దృక్పథాలు బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానం అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. విద్య దృక్పథాలు బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానం అంటే 1854 నుంచి 1882 సంవత్సరాల మధ్య భారతదేశంలో విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే అంశాన్ని క్లుప్తంగా ఈ వీడియోలో చూడబోతున్నాం. టాపిక్లు వెళితే వుడ్స్ నివేదిక, 1854 నుంచి 1882 మధ్య కాలంలో ఈ వుడ్స్ నివేదిక ఏర్పడింది, దాని గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో అంటే 1882 మధ్య కాలంలో స్వదేశీ విద్యా సంస్థలు స్థానిక ప్రభుత్వాల ఆదరణకు నోచుకున్నాయి. నుంచి మన దేశ విద్యా విధానం భారతీయతను సంతరించుకోవడం ప్రారంభించింది. ఆగ్రా ప్రాంతంలో హలక్ బందీ అనే పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఇక్కడ అడగడం జరుగుతుంది, హలక్ బందీ పాఠశాలలు క్రింది ఏ ప్రాంతంలో స్థాపించబడ్డాయి అంటే ఆగ్రా ప్రాంతంలో 1854-1882 మధ్య స్థాపించబడిన పాఠశాల పేర్లు ఏంటి అంటే హలక్ బందీ. అలాగే మద్రాసు, బెంగాల్, ముంబై ఇలాంటి మహానగరాల్లో అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలో మద్రాస్, బెంగాల్, ముంబై వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమవటం ఒక ముఖ్యమైనటువంటి విద్యకు సంబంధించి ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక 1882 సంవత్సరం నాటికి భారతదేశంలో మొత్తం 82,916 ప్రాథమిక పాఠశాలలు, ఆ పాఠశాలల్లో 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లుగా పిఎల్ రావత్ అనే చరిత్రకారుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఇది కూడా అడగడం జరుగుతుంది, 1882 సంవత్సరాంతానికి భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలలు మొత్తం ఎన్ని అంటే 82,916. ఇక వుడ్స్ నివేదిక 1854 సంవత్సరంలో వుడ్స్ నివేదికను ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానాన్ని పునఃపరిశీలనం చేయవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి చార్లెస్ వుడ్ను బ్రిటిష్ ప్రభుత్వం కోరడం జరిగింది. అప్పటి వరకు ఉన్న విద్యా విధానం అంటే 1913 చార్టర్ చట్టం అమలైంది. అమలైన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది, ఇంకా ఏమైనా మార్పులు చేయవలసి ఉందా లేదా అనే అంశాన్ని పునఃపరిశీలన చేయవలసిందిగా చార్లెస్ వుడ్ను బ్రిటిష్ ప్రభుత్వం కోరడం జరిగింది. ఈ చార్లెస్ వుడ్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడు. ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్ను విద్యా వ్యవస్థను పునఃపరిశీలన చేయవలసిందిగా కోరడం జరిగింది. దీన్ని అనుసరించి వుడ్ తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించాడు. దీన్ని వుడ్స్ నివేదిక 1854 అంటారు. దీన్నే వుడ్స్ డిస్పాచ్, వుడ్స్ తాకీదు లేదా వుడ్స్ నివేదిక అని అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని వుడ్స్ పూర్తి చేసి ఒక నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి అందించారు. ఆ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటి? ఈ ముఖ్యాంశాలు మన ఎగ్జామ్ పరంగా ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ క్రింది వాటిలో వుడ్స్ డిస్పాచ్కు సంబంధించిన అంశం ఏది అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది, లేదా మ్యాచ్ చేయండి అనే క్వశ్చన్ రావడానికి కూడా దీంట్లో అవకాశం ఉంది. ముఖ్యాంశాలని బాగా చదువుకోవడం ఎంతైనా అవసరం. చూద్దామండి. దాంట్లో మొదటిది, భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వుడ్స్ తన నివేదికలో మొట్టమొదటిగా పేర్కొన్నటువంటి అంశం భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. 2, భారతీయుల యొక్క ప్రజ్ఞను నైతిక విలువలను పెంచుతూ భారతీయ ప్రజలను విద్యావంతులు చేయటంలో వారి యొక్క ప్రజ్ఞను, వారి యొక్క నైతిక విలువలను పెంచుతూ కంపెనీని అభివృద్ధిపరచడానికి తోడ్పడే విద్యను అందించాలి. ఇక్కడ కూడా చిన్న మెలికి పెట్టడం జరిగింది. భారతీయులను గుమస్తాలుగా తయారు చేయడమే కాదు, మనం ఇప్పటివరకు భారతీయులను గుమస్తా పనికి ఉపయోగపడే వ్యక్తులుగా, బట్లర్లుగా,
తీర్చిదిద్దుతున్నాం మన విద్యా విధానంతో. కానీ అలా కాదు, భారతీయుల యొక్క ప్రజ్ఞను పెంచాలి, వారి యొక్క నైతిక విలువలను పెంచాలి. అలా పెంచుతూ కంపెనీని అభివృద్ధి పరచడానికి తోడ్పడే విద్యను మనం అందించాలి అని రెండు అంశంగా వుడ్స్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇక మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. మనం ఇప్పటివరకు ఆంగ్ల భాషా బోధనగాను లేదా ఆంగ్ల మాధ్యమాలను ప్రోత్సహిస్తున్నాం, అది కాదు, మాతృభాషలో బోధన జరగాలి, ఆంగ్లాన్ని బోధించాలి. ఆంగ్ల భాషను కేవలం అభిరుచి, భాషా జ్ఞానం, జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని ఉపయోగించాలి. మిగిలిన వారందరికీ మాతృభాషలోనే విద్య గడపడం జరగాలి అని మూడవ అంశంగా చెప్పడం జరిగింది. ఇక నాలుగు చూడండి, ప్రతి రాష్ట్రంలోనూ విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. ప్రజా విద్యా నిర్దేశక అధికారిని నియమించాలి. విద్యను కంట్రోల్ చేయడానికి ఒక అధికారిని నియమించాలి. ప్రతి రాష్ట్రం విద్యాశాఖను ఏర్పాటు చేయాలని నాలుగు అంశంగా చెప్పడం జరిగింది. ఇక ఐదు చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. తదనుగుణంగా కలకత్తా, ముంబై, చెన్నై వంటి నగరాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఎంపిక చేసి వాటి ఈ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా కూడా కళాశాలను కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని అభివృద్ధి చేశారు. ఈ విధంగా నాలుగు ఐదవ పాయింట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, స్థాపించాలి అని వుడ్స్ పేర్కొనడం జరిగింది. ఇక ఆరో పాయింట్ చూడండి, విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించాలి. ఇప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం లేదా ఈస్ట్ ఇండియా వర్తక సంఘం విద్యాలయాల్లో మత ప్రాతిపదికన బోధన జరుగుతూ ఉంది. కానీ విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ వైఖరిని అనుసరిస్తూ విద్యా బోధన జరగాలి అని ఈ ఆరో పాయింట్గా వుడ్స్ చెప్పడం జరిగింది. ఇక బాలిక విద్య, స్త్రీ విద్యను అందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహం కల్పించాలి. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులకు, ఆ సంస్థలకు తగిన ప్రోత్సాహకాన్ని అందివ్వాలి బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ఎనిమిదో పాయింట్ చూడండి, ఉపాధ్యాయ శిక్షణాలయాలను స్థాపించి వాటి ఆవశ్యకతను గుర్తించి వాటి స్థాపనకు కృషి చేయాలి. అంటే టీచర్ యొక్క ట్రైనింగ్కి వుడ్స్ తన నివేదికలో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. తొమ్మిదో పాయింట్, ప్రైవేటు సంస్థలకు విద్యాలయాలు స్థాపించడానికి ప్రోత్సాహం కల్పించాలి. ఆ ప్రైవేట్ సంస్థలకు సహాయక గ్రాంట్ అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలి. ప్రైవేట్ సంస్థలు విద్యాలయాలు స్థాపించేందుకు వాటికి అవకాశం కల్పిస్తూ వాటిని ప్రోత్సహించి వాటికి సహాయక గ్రాంట్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ని కూడా మంజూరు చేసి ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. ఇక చివరిగా పదవ పాయింట్ చూడండి, విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి మొదలైనటువంటి వాటిల్లో నిర్ణీతమైన శ్రేణుల్లో విభజించి బోధించడం, నిర్వహించడం చేయాలి. అంటే విద్యను వివిధ స్థాయిల్లో విభజించి అమర్చాలి. అంటే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయిలుగా ఒక నిర్ణీతమైన శ్రేణుల్లో విభజించి నిర్వహించాలి అని వుడ్స్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇది డియర్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో వుడ్స్ నివేదిక యొక్క పర్యవసానాలు ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ ఏ లైక్. థ్యాంక్ యూ.